ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. జనులారా, మహాజనులారా, ప్రేక్షక మహాశైలారా, వీక్షించండి టాకీస్. గుంటూర్ టాకీస్ బంగారం మొహం మీ చేతి అమ్మా. ఇదిగో అమ్మా, చిన్నపిల్లల్ని తీసుకురావద్దని చెప్పాం కదా, వినరు. ఇదిగో తమ్ముడు, సొళ్ళాపి సీట్లో కూర్చో, బొమ్మడిపోతుంది. ఎండిపోతుందట, వెళ్ళి కడిగితే నీ సొమ్మేం బయందరయ్య, అదో సచ్చినోడా. ఎందుకు కడుగుతారే, ఎందుకు కడుగుతారే? నడ్డు కింద నాలుగేళ్ళు వచ్చినా ముడ్డి కడుక్కోలేని ఎడ్డి నా కొడక. నీకంటే గడ్డి తినే గొడ్డునాయన్ రా. రై, ఈ రోజు నువ్వు ముడ్డి కడుక్కుంటే బడికెళ్తావు, లేదా గుమ్మం దగ్గర ముడ్డితో ఎండిచావు. నోర్మయ్యరా, నోర్మయ్యి, పిల్లలతో అట్లాగైనా మాట్లాడేది? వెళ్ళి కడుగు, వెళ్ళు. నువ్వే వెలగబడుతున్నావే రాసకార్యాలు, నువ్వు వెళ్ళి కడగొచ్చుగా. ఒరే, నీకు మీ నాన్న ఎలా అడిగేవాడో వాడికి నువ్వు అలాగే కడగాలట. కొడుకు, మనవడు, మాయదార్స్ అంతా అందరూ దాపరించారు నా ప్రాణానికి. హాయిగా కోడల చేత చాకరీ చేయించుకొని కృష్ణారామ అంటూ ఉండాల్సిన ఈ వయసులో ముడ్లు కడిగే కర్మ. ఎండిపోతుంది నాన్న, కడుగు నాన్న. నువ్వు గొంతెత్తావంటే ముడ్డి పేలిపోతాయి. సార్, నేను ఇక్కడ ఇంట్లో ఉన్నాను సార్. నువ్వు ఇంట్లో ఉంటే షాప్ ఎవరు తీస్తాడా, నీ బాబు తీస్తాడా? బయలుదేరుతాను సార్, బయలుదేరుతాను, బయలుదేరుతాను. నువ్వు ఇంకో 15 నిమిషాల్లో షాప్ తీయలేదనుకో, నీకు పేలుద్ది ముడ్డి. ఒరే, వాడి ముడ్డి అంటే కడగరా, చంపుతున్నాడు. బడికెళ్ళాలి. Yes, it is.
హరి బాగున్నావా? సాయంత్రం తొందరగా వచ్చేస్తాను, సినిమాకి వెళ్దాం. సరేనండి. నాకు ఒక మాత్ర ఇవ్వండి బాబు. ఇవన్నీ మాత్రలేనే బీడ్ తీసాలనుకున్నావు ఏంది? నీకే మాత్ర కావాలో చెప్పు. నాకు మోకాల నొప్పులు ఒకటి, తలనొప్పి ఒకటి, అరికాల మంటలకు ఒకటి. నీకు ఇన్ని మాత్రలు అక్కర్లేదే, ఒక్క మాత్ర ఇస్తాను, తెల్లారి కల్లా నీ నొప్పులన్నీ తెల్లారిపోతాయి. సరేనా ఇవయ్యా, ఇది ఇంటికి తీసుకెళ్ళి ఏంటి గట్టిగా పొడి కింద కొట్టేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తినే, తెల్లారి కల్లా నీ నొప్పులన్నీ తెల్లారిపోతాయి. అమ్మా అది తింటూ నువ్వు చల్లగైపోతావు, ఓల్డ్ లేడీస్ అయితే చంపేస్తావంటరా? లేకపోతే ఇవమ్మా ఈ మాటలు తీసుకో, 20 రూపాయలు ఇచ్చాయి ఇవ్వ. నెక్స్ట్ నాకు అది, మీకు నాకు అది అర్థమైనా. హలో హలో, పక్కకే పక్కకే, 100 రూపాయలది ఆంటీ. ఏంటి ఇదిగో, ఓయ్ అయిందా 100 రూపాయలు? ఇదిగో అన్నా పోసుకుని వస్తాను, కస్టమర్లను చూసుకో. వచ్చి ఎంతసేపు అయింది? టైమింగ్ నాకుంటుందన్నా, దానికి ఉండదుగా, పోసుకుని వస్తాను. నోరు తెరిస్తే సొల్లు. ఎరా షాప్ ఎన్నింటికి తీసావు? 10:30 సార్. ఎన్నింటికి తీయాలి? 9:30 సార్. మీ ఇద్దరికి బాగా బలిసిందిరా చెప్తా, ఇంతకీ అయ్యగారేరి? ఇవాడు వర్క్ చేసే మూడ్లో ఉన్నారా లేరా? వచ్చాడు సార్. వచ్చాడా? ఏడి మరి ఏడ్రా, చిల్లరమ్మా డబ్ల్యూ. ఏంట్రా ఇది, మెడికల్ షాప్ అనుకున్నావా, మీ ఇంటి బాత్రూమ్ అనుకున్నావా? ఈ దుమ్మేంట్రా దరిద్రుడా? నేను అదే చెప్తూ ఉంటాను సార్. ఏంటి కిరణ్ ఇది, మన కౌంటర్లు మనమే తుడుచుకోవాలి కదా. చెప్పుతో కొడతారా పనికి టైంకి రాకపోతే చేస్తేదవా, ఇలా వెళ్ళి పని చూసుకోక. రేయ్ ఒక మసాలా దోశ, ఒక్కటే టీ తీసుకురా. అలాగే సార్. పా ఒక్కటే ఒక్కటే టీ. అక్క మందులు తీసుకొని రమ్మంది. ఏం రోగం అక్క? నువ్వే అడుగు, నీకు బాగా పరిచయం ఉంది కదా. అమ్మది రాత్రి తీసుకొస్తాను మందు. నీ పేరేంటి? నిన్నే సువర్ణ. సువర్ణ 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 ఏంట్రా చూపు, దోశ ఏది? మసాల దోశ కదా సార్. ఒక్కటే టీ టీ టీ, ఎప్పుడు చూసినా టీ కావాలి.
ఇక బయలుదేరండి. సార్ సార్ సార్, ఇవాళ జీతం ఇస్తా అన్నారు. ఇది మాత్రం నీకు బాగానే గుర్తుంటుందరా? 2, 3, 4, 5 తీసుకో. సార్ నా జీతం 6,000 కదా. మరి నా షాప్ పొద్దున్నే 9 తెరవాలి కదా సార్. నువ్వు షాప్ టైంకి తెరవని ప్రతిసారి 100 కట్టరా. మూసుకుని షాప్ టైంకి తెరవడం నేర్చుకో, లేదనుకో నీ బక్కు. సార్ నా జీతం కూడా ఇస్తారా సార్? ఇందా ఏంట్రా లెక్కెడుతున్నావు? నీ 4,000 కట్ చేయలేదేంటి అనే? నీకు ఇచ్చే 4,000 మళ్ళీ కట్ చేస్తే నువ్వు గుండాకి చస్తావురా. రేపటి నుంచి నువ్వు టైంకి రాలేదనుకో నీ బొక్క. ఈ పొడిగడి 6,000 వెనుపలు కట్ చేస్తే ఎవడు గుడ్డు కూడా? అవునన్నా, నిజమే. నీకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. ఓనే అదేదో 1వ తారీఖు ఇస్తాడా అంటే? ఇవాళ 15వ తారీఖు కదన్నా. అదే కదా చెప్తున్నా ఉష్ణపక్షి. పోనీ ఆ షాప్ ఏదో టైంకి తెరిచేయచ్చు కదన్నా. పొద్దున్నే ఏందో నీకు అంత వీకే పని? నీకు పిల్లలుంటే తెలిసేదిరా, ముడ్లు కడగాలి, నీళ్లు పొయ్యాలి, పేలు తీయాలి, స్కూల్కి పంపాలి, నీకేముందిరా గాలినా కొడుకువి. ఊరుకో అన్నా, ఈడిచ్చే 4,000 నాకు దేని కిందకి రావట్లేదు. ఇంకెన్ని రోజులు అన్నా మనకి బతుకు? 2 సంవత్సరాల నుంచి ఇక్కడే దుబ్బించుకుంటున్నాను తెలుసా? నువ్వు 2 ఏళ్ళ నుంచే దుబ్బించుకుంటున్నావురా. నేను 5 ఏళ్ళగా ఇక్కడే పడిచేస్తున్నాను. టైంకి ఇవ్వడు, జీతం పెంచు, చెడ్డు నా కొడుకు. అన్నా నీకు ఫస్ట్లో ఎంత ఇచ్చేవాడన్నా? 5,000 రా. ఇప్పుడు కూడా అంతే ఇచ్చొచ్చాడు కదన్నా. మరి అదే కదా నీకు చెప్పు చచ్చాడు. అన్నా ఒక్కటే ఉంటుందన్నా. చుట్టుపక్కల పెద్దగా ఎవరితో పరిచయం లేదన్నట్టుంది. ఎక్కడో పందికొక సచిన వాసన వస్తుందరా. సాంబార్ అన్నా మొన్నటిదనుకుంటా.
రోజే జీతం ఇచ్చి ఉంటారా? ఎక్కడ తీసావో అక్కడ పెట్టాయి. అంతేనా? ఒరేయ్, దాని జీతం మొత్తం తోసేస్తే అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మొత్తుకుంటుంది. ఆ డబ్బు అక్కడే పెట్టేసి అత్త మాత్రం నొక్కే, అనుమానం రాదు. పట్టుకుంటారా రే? చీకట్లో చేరి కొంపల్లో దూరి గుల్లాలే పెట్టి సరికే సద్దు ఈ కూరల బుట్ట ఆ చీపురు కట్ట వదలక రాదేని జంపైపుల్లా పెట్టే గల్లంతైతే గుంటూరంతా కల్లాసే మందులు కొట్టే చిల్లర కొట్టే గలగల లారించే చుట్టూ చూసి సంచే మూసి మూటే కట్టి లాగించే సైకిల్ వెళ్ళే డ్రింక్ డ్రింక్ అంటే రన్నింగ్ మొదలెట్టే ఇస్తాడు పోలీస్ కంప్లైంట్, నిరోధ ప్యాకెట్లు పోయి నేను ఇస్తాడు ఏంటి? కరెక్ట్ కదా, నీకు తెలివితేటలు ఉన్నాయి రోయ్. అవును, మీ ఇంట్లో అమ్మాయి ఎవరు? మా పిన్ని కూతురు, నా చెల్లి. ఏ, ఎందుకు? ఏం లేదు, మొన్న మీ ఇంట్లో కనిపిస్తాను. దాని జోలికెళ్ళకు, వాళ్ళది కడప. దాని బాబుకి తెలిసిందంటే నిన్ను బండ్రాయితో తలబద్దలు కూడా చంపేస్తాడు. నాకేం పని, ఊరికైనా అడిగాను. సరే, టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది, మన ఫ్యామిలీకి పంపిస్తే బాగుంటుంది. మన ఫ్యామిలీ ఏంటిరా? మన ఫ్యామిలీ పంచుడు పనికి ఎరా. పది ఉన్నాయా? తొమ్మిది సార్. తొమ్మిది ఉండటం ఏంటిరా? పది ఉండాలి సరిగ్గా లేకెట్టు సార్. మూడు మూడు ఆరు మూడు తొమ్మిది సార్. చిల్లరసం ఉండు మార్చయ్యరా, నోటుల కట్టబట్టేయరా, నిన్నింకెవడు ఆపేదిరా, నువ్వే కింగరా. పగడు పగడు శబ్దాలని, మారు మారు సిగ్నల్స్ ని, నీరింగ్ టోన్ చేసేయరా, దిల్చక్కాసరా. చిల్లర సౌండ్ మార్చయ్యరా, నోటుల కట్టబట్టేయరా, నిన్నింకెవడు ఆపేదిరా, నువ్వే కింగరా. పగడు పగడు శబ్దాలని, మారు మారు సిగ్నల్స్ ని, నీరింగ్ టోన్ చేసేయరా, దిల్చక్కాసరా. కల్లా పెట్టే గల్లంతైతే గుంటూరంతా కల్లాసే, మందులు కొట్టే చిల్లర కొట్టే గలగలలాడించే, చుట్టూ చూసి సంచే మూసి మూటే కట్టి లాగించే, సైకిల్ బెల్లే డ్రింక్ డ్రింక్ అంటే రన్నింగ్ మొదలెట్టే.
రే ఫ్యామిలీతో తిరుపతి వెళ్తున్నాను, ఎల్లుండి వచ్చేస్తాను. షాప్ జాగ్రత్త, స్టాకులో కానీ లెక్కల్లో కానీ తేడా వచ్చిందనుకో మీకు పేలుద్ది. కౌంటర్లోంచి 5,000 తీసుకెళ్తున్నాను, లెక్క రాసుకో. అలాగే సార్. రే గిరిగా సార్, రేపు పొద్దున్న కరెక్ట్గా 9:30 షాపుకి ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తలేదనుకో ఈ నెల మీ ఇద్దరు జీతాలు కట్టు. జలుబు మాత్రం ఇవ్వండి. జలుబు మాత్రం ఇక్కడ ఉండదా? జలుబు మాత్ర లేదా? జలుబు మాత్రం కూడా లేకుండా షాప్ ఎందుకు పెట్టావు? నా మందుల షాపు నా ఇష్టం, నువ్వు పోబే. అవసరం లేదు, వెళ్ళిపోయే. లోపలికెళ్ళి తలపేసుకో. పదండి పదండి, వస్తాను. వస్తున్నా. ఉంటాడే విడే సుడంగరే సంగ కారుతాడే స.
సువర్ణ సువర్ణ రా సువర్ణ చేతకాని కొడుకుని కన్నా చేతకాని కొడుకుని కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడిందని ఎవరితో చెప్పుకునేది? ఛీ, ఎక్కడైనా మొగుడు వదిలేసిన పెళ్ళాన్ని చూశాం కానీ పెళ్ళాం వదిలేసిన మొగుడిని వీడినొక్కడనే చూస్తున్నాను. ఊరంతా నవ్వుతుంటే తల కొట్టేసినట్టయింది. ఒరే, వినపడతాందా నీకు? ఎందుకు పనికిరాని బతుకురా అనేది? ఛీ, ఉసాయ్, అది వెళ్ళిపోయి నాలుగేళ్ళయిందే, ఇంకా నన్ను ఎడవాని ఎంతకాలం దొబ్బుతావే? వెళ్ళిపోతే బాగానే ఉండుండ్రా, కానీ లేచిపోయిండిరా. అది దమ్మిడికి పనికిరాని ఆ సుందరం గారితో ఈ మొద నష్టపోడు వదిలేసి ఆ మొద నష్టపోడుతో పోయింది మొద నష్టం పొండ. రోజా, దోశ మాడిపోయింది. ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. ఇదిగో ఇక్కడ జాకెట్ కుట్లుడిపోయింది. ఈ చీర జాకెట్ ఎంత బాగున్నాయో ఆ దోశ కూడా అంతే బాగుంది. మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీర జాకెట్ కొనిపెట్టు. వాడు చూడు ఆకలి తగ్గిపోతున్నాడు, నువ్వు మాత్రం మూడు పూటల మెక్కవే. నోరమై, సంవత్సరం నుంచి ఇదే చీర జాకెట్ తో తిరుగుతున్నాను. పెళ్ళానికి జాకెట్ కూడా కొనిపెట్టలేనోడికి ఆ మాడిపోయిన దోశ ఎక్కువ. నీ కొడుకు కంటే ఆ బట్టలు కొట్టి సుందరం బెటర్. నేను కనపడగానే రోజా స్టాక్ వచ్చింది, చీర కావాలా రైక్ కావాలా అని ప్రేమగా అడుగుతాడు. పోసి నిజం మడిపోను. మా కొట్టు పోగొట్టేశానన్న, మా ఓనర్ వచ్చేలోపు తీసానన్న, లేకపోతే సూపర్ అన్న. ఇదిగా తీయాల్సింది. వచ్చిందనా? బతికిపోయావో నువ్వు దేవుడు అన్నా. ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో, మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీర జాకెట్ కొనిపెట్టు. సార్,
నాకు తెలుసురా, నీకేం తెలియదని. వాళ్ళు రేపు సాయంత్రానికల్లా దొరికేస్తారు, కానీ ఓ విషయం చెప్పు. ఏంటి సార్? ఆ చీర నీ చేతిలోకి ఎలా వచ్చిందిరా సార్? ఏదో పొరపాటున వచ్చి ఉంటుందిలే. దా సంతకం పెట్టి ఇంటికెళ్ళిపో సార్. ఇటు జోక్ అనుకుంటున్నాడు. నిజంరా? నా కొడుకు మీద చెయ్యేసిన వాళ్ళు ఎవ్వరు బాగుపడలేదురా. మొదటి స్టాప్ తచ్చిన వాళ్ళు ఉన్నారా? మీ అమ్మ కడుపులు కాల ఎన్ని దెబ్బలు తిన్నావురా నాయన. మొగుడికి దెబ్బలు తగిలాయన్న బాధ కూడా లేదురా. మొదటి స్టాప్ కొడాలి దొంగపోతలాగా మెక్కి ఎలా ముందుకు సాగదు. అయిపోయి పబ్లిక్ ఆడి లేడీస్ కూడా. రోజారాణి, గిరిధర్, రోజారాణి, సుందర్, రోజారాణి, సారీ గిరిధర్, మన పిల్లలు రోజారాణి, జాగ్రత్తగా చూసుకో గిరిధర్, చిన్న చిన్న పిల్లలు రోజారాణి. ఏంటది? ఏ ద్రాక్ష కాలిపోయింది. ఏం లేదు. ద్రాక్ష కాలిపోయింది కదరా. అరే ఏం లేదన్నా. ఏదో జరిగింది. ఏంటది? ఏం లేదు, దెబ్బ తగిలింది అన్న అంతే. ద్రాక్షకి దెబ్బ తగలడం ఏంట్రా? అట్లుంది ఏంటరా అది? ఎవరికి చెప్పనరా, చెప్పరా కన్నా. అదొక పీడకలన్నా. ఏంట్రా పాడు? నీ పిల్ల నిన్ను వదిలి పారిపోయినట్టే నేను ఒకదాన్ని వదిలేసి పారిపోవలసి వచ్చింది. నువ్వు తింటావా? నన్ను తినేసలో ఉంది. నీ ఊరు సరుకు బాగానే ఉంది బాబాయ్. అబ్బో ఇంకా సానా ఉంది. అసలేం సరికి ఇంకా మార్కెట్లో తగ్గలేదురా. ఊరు తినేప్పా. ఇది నవ్వింది రోజు. అవును బాబాయ్, ఇది కూడా వర్కౌట్ అయ్యేలా ఉంది. పద ఒక ట్రై చేద్దాం. అసలు ఎంత సార్ దిగినట్టుందిరా. ఊరికి కొత్త తీసుకొచ్చానే.
జీవితం మా బాబు సిటీకి వెళ్ళి ఏదో పని చేసుకోమని దెబ్బేస్తున్నాడురా. అదేంట్రా, ముగ్గురం కలిసి వీడియో పార్లర్ పెడదాం అనుకున్నాం కదా, నువ్వు సిటీకి వెళ్ళిపోతే ఎలా? వీడియో పార్లరా బొంగ ఇప్పటికిప్పుడు 3-4 లక్షలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి బాబాయ్? నిజమేరా, మన హరిగడి పనే బాగుంది బాబాయ్, హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. మందు విందు అక్క పోనీ, అక్కతో మాట్లాడి ఏదైనా సెట్ చేయొచ్చు కదరా హరి. పిచ్చా, ముగ్గురిని మంచాన్ని కట్టి కార్ బ్యాటరీతో కాల్చిపాడు దొక్కుతుంది. కార్ బ్యాటరీ ఏంట్రా? ఏం లేదు. మేడం, మా బాబాయ్ నన్ను బొంబాయి వెళ్ళిపోమంటున్నాడు మేడం. ఏముంది బొంబాయిలో? బొంబాయిలో నన్ను పనిలో పెడతాడంట మేడం. రాను అని చెప్పు. అదే చెప్పాను మేడం, నేను బొంబాయికి రాను, నేను ఇక్కడే వీడియో పార్లర్ పెట్టుకుంటాను అని. దానికి మా బాబాయ్, ఇప్పటికిప్పుడు వీడియో పార్లర్ పెట్టుకోవడానికి 4 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావురా అన్నాడు. అది కరెక్టే కదా మేడం, ఇప్పటికిప్పుడు 4 లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? బొంబాయి వెళ్ళిపోవడమే కరెక్టేమో. నిన్ను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు మేడం. రేపు పొద్దున వచ్చి డబ్బులు పెట్టు మేడం. మేడం, నేను అడిగింది 4 లక్షలు కదా మేడం. ఇంట్రెస్ట్ ఎవడు కడతాడు బే? నెల నెల 30,000 మేడం. ఫస్ట్ తారీఖు కల్లా చల్ సంతకం పెట్టు. అదేంటి మేడం? బలిసి నా దగ్గర కూడా ఏంటి మేడం? తమ్ముడు తమ్ముడే పేకాట పేకాడే. పెడుతున్నా పెడుతున్నా సంతకం పెట్టు. పెడుతున్నా మేడం. అప్రా చేస్తుంది. అయిపోయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. మేడం ఓ అమ్మ బస్సు వచ్చేస్తుంది. అరే సత్తిగా బ్యాగి మీకు కావాల్సిన సీట్ ఇచ్చినా కూడా అన్ని లెక్కలేస్తారు. వెళ్ళేటప్పుడు దిగినప్పుడు తీసుకోండి. 12, 14, 15 సీటు ఆ చివరి రోలో 42వ సీటు. ఆడకెళ్ళి కూర్చో. హౌలే గాడి అనుకున్నావు అబ్బే? అంత కోపం ఎందుకండి? ఈ విండో సీట్లో కూర్చోండి. 15 నెంబరు. అరే మీకు భలే కోపం అండి బాబు, కూర్చోండి సార్. సార్ 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 దిగేటప్పుడు మర్చిపోకుండా తీసుకోమ్మా, మర్చిపోకుండా తీసుకో. దిగినప్పుడు తీసుకోవాలి. వడ్డీయా? నెలకు 30,000 వడ్డీ కట్టాలి నీకు. నా భూమి కడతాను, నన్ను వాడుకున్న దానికి నీ డబ్బులు చెల్లు అంతే. అమ్మో హలో హలో మేడం. ఏమైందండి? మీరేం చెప్పక్కర్లేదండి, నా చేయి వాడుకోండి పర్లేదు. మీరు చాలా మంచాల్లో ఉన్నారండి. మీరు చాలా అందంగా ఉన్నారండి. అదే అదే, మీరు చాలా అదృష్టవంతులండి. బస్సు టైం దొరికింది కదా. ఓ
ఇష్టం లేని పిల్ల పిల్ల మీరు భయపెట్టుకండి, నేను ఎవరు చెప్పను. మాస్టరు, మీ కాల్ కొంచెం మా సీట్ మీద ఉంది, తీస్తారా? ఏం రో, నీ సీటా? నీ ఇంటి నుంచి తెచ్చారా? కోడి పక్కన ఉంటే ప్రతోడు పోటుగాడే. ఏయ్ చల్పా చల్ ఫుట్. మాకు ఎలా తెలుస్తుంది సార్? మీ వస్తువులకి మీరే బాధ్యులు. ఇక్కడ బోర్డు ఉంది, చదవలేదా? ఇదిగో ఇక్కడ ఒక అమ్మాయి ఉండదు. అమ్మాయి ఇది? అమ్మాయి సూర్యపేట. 3 టికెట్లు. ఎప్పుడో దిగిపోయారుగా. 3 టికెట్లు ఏంటయ్యా? అమ్మాయి ఒక్కతే కదా? అమ్మాయి ఒక్కతే సార్, వెనకాల ఇద్దరు బావలు ఉన్నారు, మా బస్సులో రెగ్యులర్ కస్టమర్లు. సార్ నా వంద నాకు ఇస్తే నేను వెళ్తా. 3 టికెట్లు కూడా నీళ్ళు లేవంటే నీళ్ళంటూ వచ్చి మిరిండా అడిగాడంట. నేనా? ఇదిగో భయ్యా, ఇదే ఊరు గుంటూరు, దిగి కడుక్కో. అకౌంట్లో పండుగ చేసుక. అన్నా కిందికి వెళ్ళి పల్లీల ప్యాకెట్ తీసుకురా అన్న. పల్లీలు వద్దు. పోనీ పోనీ, మందు మంది అయితే ఖచ్చితంగా కావాలి. లేదా పనవదు, పనవదు. నువ్వు కదలకే, నేను ఇప్పుడే ఇప్పుడే. Thank you.
మందు తెచ్చా? మందు లేదు. ఓ లేదు కదా, అదే కొనుక్కుందా వెళ్దా. ఊరంతా తిరిగి ఏం వెలగ పెడుతున్నావు? ఇంట్లో మొసలుతుంది, దానికి మోకాళ్ళ నొప్పులు. ఏదన్నా మందిద్దామని ఏమీ లేదు. నిన్నే రా మదర్శం ఉండ కొడుక. చేతగాని కొడుకును కన్నా చేతగాని కొడుకు. కడుపు తెంచుకుంటే కాళ్ళ మీద పడిందని ఎవరితో చెప్పుకునేది? బాలు అప్పుడే స్నానం చేసి కళ్ళ లొంగి కట్టుకొని మత్స్యం సేవిస్తున్నాడు. అకస్మాత్తుగా ఎవరు తలుపు కొట్టడంతో బాలు పెళ్లి తలుపు తీశాడు. సునంత ఒక పాలరాతి శిల్పంలా నిలబడింది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సునంత అలసిపోవడం వల్ల స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. బయట పాలు ఊహలు కోడలు తాడుతున్నాయి. సునంత స్నానం చేసి తెల్లటి శరీరంపై పచ్చటి తువాలు కట్టుకొని కనిపించి కనిపించని అందాలతో బాత్రూంలోంచి వస్తున్నాను. సునంత స్నానం చేసి తెల్లని శరీరంపై పచ్చని తువాలు కట్టుకుని కనిపించి కనిపించని అందాలతో బాత్రూమ్ నుంచి బయటికి వచ్చి అక్కడెక్కడ ఉంటుంది చూడవే, ఇంకొకసారి గొంతెత్తామంటే పిసికేస్తాను. అసలే కసి మీద ఉన్నాను. సునంత అప్పుడే స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసి ముసలి ఉరే నీ 2 నంబర్ సంగతి తర్వాత ముందునది 3 నంబర్. సునంత ఉరాయ్ నోర్ మోయ్, 5 నిమిషాలు ఉంటే వచ్చేస్తాను. సునంద సునంత స్నానం చేసి తన తెల్లని శరీరంపై పచ్చని తువాలు కట్టుకుని బయటకు వచ్చేసింది. బాలుగాడు రాయ్ ఎక్కడ రావడు. అడ్రస్లో ఇచ్చేసిరాపా, తొందరగా వెళ్ళు, ముడ్డూపుకుంటే వెళ్ళకో. సరే సార్. సరే సరే ఇక్కడే సత్యమేంటారా, వెళ్ళు. చేత ఈ లెక్కలేంటరా బాబు, తేలట్లేదు. ఏరా మందులు తెచ్చావా? మందులు తెచ్చావా? షాప్ నుంచి రావడానికి ఎంత టైం పడుతుందిరా? వలసి కొట్టుకుంటున్నారు, ఊరు వెళ్తున్నాను కాబట్టి సరిపోయింది. వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి తాట తీస్తాను వేద వల్ల. Thank you.
మార్చినది లగయత్ నన్ను రోమియోగా మార్చినది లగయత్ మన తెలియదు కదన్నా మన తెలుగు సినిమా పాటలది పచ్చి బూత్లే నువ్వు తప్పు పాడుతున్నావు నేను తప్పు పాడిపోతే అది భక్తి గీతం అయిపోతే ఏంటి ఇంకోటి ఇంకోటి ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతుల కంత ఊప నువ్వు ఎత్తి చూపే ఇంకోటి ఇంకోటి తిరక్కుతా అవునన్నా నిన్న మాట్లాడుగుతాను కోపం తెచ్చుకోవాలి మరి ఎన్నళ్ళీ చిన్న చిన్న దొంగతనాలన్నా ఏదైనా పెద్దగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాం కాబట్టి ఇంకా బయట తిరుగుతున్నాం గుర్తుంచుకో బంగారు బాధను చంపేయకూడదు పెంచుకోవాలి అన్నా అంత కోపం ఎందుకు పదా అన్నా అటు చూడు మా ఇంట్లో ఎవరు లేనట్టున్నారు ఆ ఇంట్లో ఎవరు లేరు నీకెలా తెలుసురా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చారంటే మనం సంకనాగిపోతాం యదోస్తుళ్ళు లేకపోతే 10 నిమిషాల్లో పని అయిపోతుందా మళ్ళీ దొంగలు పాట కాస్ట్లీ వేయటం ఏం లేదన్నా నిద్ర వస్తుంది అందుకే చెప్పాను కక్కురు వద్దురా బాబు అని ఇంటికి వెళ్ళు బాబు అలాగే ఒడ్డుగంటకి రావటం నీ జీతంలో 1000 రూపాయలు కట్టు నీ దిక్కు చోడు చెప్పుకో ఇలా ఆ చూపేంటిరా కొడతావా కొడతావా రా కొట్టు ఈ ప్లేట్ది లాబ్లెట్ సార్ సార్ ఏంట్రా నేను ఇంటికి వెళ్ళి వస్తాను సార్ ఆడితే నువ్వు వెళ్ళిపోతావా మీ ఇద్దరు ఏదో గూడు పుట్టానికి చేస్తున్నారు అయ్యో అదే లేదు సార్ 2 రోజులుగా మా చిన్నోడు కడుపు నొప్పి అంటే నువ్వు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను సార్ సార్ ప్లీజ్ ఇలా తొందరగా వచ్చేయలే సార్ ఎలా ఉందిరా నువ్వు ఇప్పుడు బయలుదేరలేదు అనుకో నిన్ను చంపి పాతేస్తాను నానా మేము కూడా అవునా మీరు కూడా బయలుదేరండి
ఒరే పెద్దోడా, మీ నాన్న నన్ను ఎలాగో చంపేస్తాడు కానీ ఏదన్నా ఒక మాత్ర ఇచ్చి పుణ్యం కట్టుకోరా. మా నాయనే, నువ్వు చాలా మంచివాడిరా. కాలు నెప్పులరా. ఏంట్రా ఆ గిరిగాడికి ఇంకా సాయంత్రం అవ్వలేదా? తెలుసు, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు సార్. డాక్టర్? డాక్టర్ లేదు, బొంగు లేదు, చేత్తేద. రేపు రాని చెప్తా. ఆ తాళాలిటి పెట్టు, నేను ఇప్పుడు వస్తాను. రావాలి రావాలి, ఎక్కాలి ఎక్కాలి. హలో హలో సార్, నేను హరిని. ఎరా హరిగా, ఇప్పుడు టైం ఎంత అయింది? సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దాం ఫోన్ చేశాను సార్. చెప్పి తగిలాడు. సార్ మీకు ఎప్పుడైనా మన షాప్ లో నుంచి మందులు మాయమవుతున్నట్టు కానీ లేకపోతే మన మందుల లెక్కల్లో తేడాలు వస్తున్నట్టు కానీ అనిపించిందా సార్? అవునరా, అనిపించింది. ఎందుకు అలా అడిగా? ఎందుకంటే ఓ సంవత్సరం నుంచి ఎంత లేదన్నా నేను గిరన్నా కలిసి ఓ 100,000 రూపాయలు మందులు దొబ్బేసి ఉంటావురా బోసిడికే. ఒరే ఒరే హరిగా, అరే నీ ముట్టి కింద నుంచి మందులు దొబ్బేస్తుంటే తెలియనోడివి, నువ్వేమోనర్వీరా బోస్డీకే? నీకు విషయం చెప్పనా, నువ్వు ఊరికెళ్ళావు కదా, అప్పుడు మీ ఇంట్లో కూడా కన్న వేశానరా. నువ్వు దాగే స్కాచిలో స్వయాన నేనే ఉచ్చ కూడా పోసానరా. అసలు నేను రేపు వస్తే కదరా పొట్టి బోస్డీకే. వెళ్ళిపోతానా, నా ఈక కూడా కనిపించి నీ దిక్కున చోటు చెప్పు. గుండు బోసి చెప్తా. సార్ డాక్టర్ గారి దగ్గర ఉన్నాను సార్. డాక్టర్ గారు కొంచెం లేట్ ఇప్పుడే వచ్చారు సార్. రే చేస్తానా కూడా సార్. అర్ధరాత్రి డాక్టర్ ఏంట్రా, కొంచెం ఆలోచించుకుని అబద్ధం చెప్పరా? ఎన్నాళ్ళ నుంచి నా షాపులో పనిచేస్తూ నా ముడ్డి కింద నుంచి 100,000 రూపాయలు మందులు కొట్టేస్తారా? 100,000 రూపాయలు? అయ్యో నాకేం తెలుసు సార్. ఒరే నాకు మొత్తం హరిగాడు ఫోన్ లో లీక్ చేశాడు రా. మీరు ఎక్కడికి పారిపోయినా పట్టుకుని ఇంకెక్కువ దొబ్బేశాం. షాపు లెటర్ తీస్తే జీతం కోసేస్తావా? నువ్వు జీతం కోసేస్తే మేము మందు దొబ్బేలేమా? ఏం పీక్కుంటావో పీక్కోరా బోష్టికే. ఎవడి స్వార్థం వాడిదే. నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకునే నాది, నాకు జాబ్ వస్తే గానీ నన్ను పెళ్లి చేసుకోలేననే నీది,
ఒక మంచి సౌండ్ పార్టీకి ఇచ్చి నీ పెళ్లి చేద్దాం అనుకునే నీ బాబుది. ఎవ్రీబడి సెల్ఫిష్. నా స్వార్థం నా ఒక్కదాంది కాదు, మన ఇద్దరి గురించి. అయినా ఇంటర్వ్యూలో జాబ్ రాదు గానీ పౌరుషం మాత్రం ఫ్రీగా వస్తుంది. 2 లక్షలు ఇస్తే జాబ్ ఎవడానే ఇస్తాడు, కానీ పౌరుషం ఒకటిస్తే రాదు, ఒంట్లో ఉంటుంది. ఏంట్రా కట్ ఎంత చిన్నగా ఉంది. అంటే సార్, గుంటూరు నుంచి గోవాకి 2 బస్ టికెట్లు సార్, 20 బీర్లు, 5 బిర్యానీ ప్యాకెట్లు, రూమ్ రెంట్లు, ఆటో ఛార్జీలు, నిరోధ్ ప్యాకెట్లు తీగ మిగిలినవి 4,67,934 రూపాయలు సార్. అంతే సార్.